మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవి దూకుడు పెంచారు. గొట్టిపాటిని ఢీకొనేందుకు సరైన అభ్యర్థి దొరకక వైసీపీ సతమతమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్. బాపట్ల జిల్లా అద్దెంకి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలనుకుంటే 2009 నుంచి, అంటే ఇక్కడ 2019 నుంచి గొట్టిపాటి రవికుమార్కి కంచుకోటగా మారింది ఈ నియోజకవర్గం చెప్పుకోవచ్చు. 2009లో గొట్టిపాటి రవికుమార్ భారీ మెజార్టీతో గెలిచారు. తర్వాత 2014లో కూడా ఆయన గెలిచారు. అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014లో వైసీపీ పార్టీ నుంచి గెలిచారు. 2019కి వచ్చేసరికి ఆయన టీడీపీ వైపు వచ్చారు. టీడీపీ నుంచి పార్టీ గురించి ఆయన మంచి భారీ మెజార్టీతో గెలిచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి విపరీతమైన గాలి ఇచ్చినా కూడా ఇక్కడ అద్దెంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ టీడీపీ వైపు గెలిచారు. దాదాపు 12,000 పైజీలకు మెజార్టీ తోటి ఆయన 2019లో గెలిచారు. ప్రస్తుతం అయితే 2024 ఎలక్షన్ చూస్తే, అంటే గతంలో 2019 ఎలక్షన్లో ఓడిపోయిన గొట్టిపాటి బాధ్యం చెంచుకారటయ్య, గొట్టిపాటి చేతులు ఓడిపోయారు, బాధ్యం చెంచుకారటయ్య. ఆయన కొద్ది కాలం తర్వాత ఆయన ఇన్ఛార్జ్గా తీసేసిన తర్వాత వాళ్ళ కుమారుడైన బాధ్యన కృష్ణ చైతన్యానికి అక్కడ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది వైసీపీ అధిష్టానం. తర్వాత కృష్ణ చైతన్యకి తర్వాత కొద్ది కాలం తర్వాత శాప్ చైర్మన్ గా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత కాలంలో ఆయన చూడబోతే గత 4 సంవత్సరాల పాటు ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తానే ఉన్నారు. అక్కడ అంటే వైసీపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆయన వస్తా ఉన్నారు. ఇటు మరోపక్క టీడీపీకి టీడీపీ వైపు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ ను వైసీపీ అధిష్టానం, అంటే వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఆయన మీద చాలా తీవ్రమైన, అంటే ఆయన గ్రానైట్ కంపెనీలపైన, ఆయన వ్యాపారాలపైన తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి ఆయన పార్టీలో తీసుకోవాలని చూసిన కూడా ఆయన ససేమేరంటే ససేమేరంటానికి హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా ఆయన ఫ్యాక్టరీలు గనులను సైతం ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అయితే ఆయన టీడీపీ వైపున అభ్యర్థిగా ఇటీవల టీడీపీ అధిష్టానం ఆయన పేరు ప్రకటించింది. ఇటు చూడబోతే ప్రస్తుతం 2024 ఎలక్షన్ వైసీపీకి ఇక్కడ పాడి హనుమరెడ్డిని కొత్తగా తీసుకొచ్చి పల్నాడు జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు. ఈయన వైవి సుబ్బారెడ్డి తోటి వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు చూడబోతే ప్రస్తుతం పాడి హనుమరెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చిన కాడి నుంచి వైసీపీ పరిస్థితి సముద్రంలో నడి సముద్రంలో పడిన నావలాగా పరిస్థితి మారిపోయింది. ఇది వచ్చిన కాడి నుంచి ఎవరితో సఖ్యతగా లేకపోవడంతో వైసీపీ నిన్నటిదాకా వైసీపీ ఇన్ఛార్జి కృష్ణ చైతన్య, వాళ్ళ నాన్నగారైన బాచన్ గరటయ్య, అంటే ఈయన దాదాపు ఈసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. సీనియర్ నాయకులని వీళ్ళని పక్కన పెట్టడంతో ఒకసారిగా వాళ్ళ పరిస్థితి ఎగమెగోచరంగా మారి వాళ్ళు కూడా టీడీపీ వైపు నడిచిన పరిస్థితి. ఇటీవల కాలంలో చంద్రబాబును కలిసి కూడా వాళ్ళు సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం చూడబోతే సంతమాగులు మండలం చూడబోతే వైసీపీకి కొంచెం గట్టి పట్టున్న మండలం ఈ నియోజకవర్గంలోకి వచ్చేసరికి అక్కడ ఉన్న అట్ల చిరవెంకటరెడ్డి ఎంపీపీ లాంటి వాళ్ళతో పాటు కొంతమంది ఎంపీటీసీలు సర్పంచులు సైతం టీడీపీకి టీడీపీలో తీర్థం పుచ్చుకొని టీడీపీలోకి వచ్చారు. అంటే గొట్టిపాటి రవికుమార్ తన ఏదైనా హావాతోటి ఆయన ముందుకెళ్తా ఉన్నారు. పాడి హనుమరెడ్డికి వచ్చే పరిస్థితి వచ్చేలోకి పాడి హనుమరెడ్డి పరిస్థితి ఇక్కడ ఆయన వచ్చిన కాడి నుంచి ఎవరికి ఆయన సఖ్యతగా ఉండట్లేదు. ప్రతి ఒక్కరు అంటే చూడ 12 మండలాల నుంచి భారీ ఎత్తున వలసలతోటి టీడీపీ ముందుకెళ్తా ఉంది. ఈయన ఇటుపక్క పాడి హనుమరెడ్డికి ఎక్కడ ఏ మండల స్థాయి పరిధిలో కూడా నాయకులు ఈయన సహకరించట్లేదు. ప్రస్తుతం చూడబోతే ఈయన్ని, అంటే ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం మనం మేము ఇచ్చింది వైసీపీ అధిష్టానం ఇచ్చింది ఇన్ఛార్జీలను వీళ్ళ అభ్యర్థులు కారు అంటే చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కైన ఇన్ఛార్జీలు. నేను చూడబోతే తాజాగా ప్రకాశం జిల్లాలోని గత రాత్రి ప్రకాశం జిల్లాలో ఒక అభ్యర్థిని గతంలో ఇచ్చిన అభ్యర్థి అంటే కందుకూరు సంబంధించి కటార అరవిందని ఇచ్చారు. అక్కడ తీసేసి మళ్ళీ కొత్తగా బుర్రా మసిలను, అలాగే అద్దెంకి కూడా పాడి హనుమరెడ్డిని సైతం మార్పు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు వైసీపీ అధిష్టానం తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ని ఢీకొనాలంటే గట్టి అభ్యర్థి కావాలి. ఈ పాడి హనుమరెడ్డి సరిపోయేటట్లేదు వీళ్ళకి అని ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరో దీనికి సహకరించట్లేదు, కొత్త అభ్యర్థిని చూడాలని చెప్పి వైసీపీ అధిష్టానం చూస్తా ఉంది. ఈ మేరకే అక్కడ పావులు వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే రేపు వచ్చే నెల, అంటే రేపు 3వ తేదీన సిద్ధం కార్యక్రమం అంటూ ఇక్కడ అద్దెంకి నియోజకవర్గంలోనే కార్యక్రమం పెట్టారు. దాన్ని పోస్ట్ పోన్ చేసి రేపు 10వ తేదీన మళ్ళీ సిద్ధం కార్యక్రమానికి అక్కడ సన్నాహకాలు చేస్తా ఉన్నారు. ఇది అయింది ఈ లోపలే ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్గా పాడి హనుమరెడ్డిని మార్చి కొత్త అభ్యర్థి కోసం ఇక్కడ పేరు ప్రకటించే అవకాశం ఉన్న కూడా తెలుస్తా ఉంది. ఈ కోణంలోనే వైవి సుబ్బారెడ్డి ఈ మాట అన్నట్టు తెలుస్తా ఉంది చెప్పుకోవచ్చు. పాడి హనుమరెడ్డి పరిస్థితి మాత్రం అక్కడి నుంచి పల్నాడు జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఏంటంటే
ప్రస్తుతానికి ఇప్పుడు మనకు చూడబోతే గత 20 సంవత్సరాల పాటు చూడబోతే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం డామినేషన్ నియోజకవర్గం. ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా ముఖ్యంగా అప్పుడు అప్పటి నుంచి చూడబోతే గరటయ్య కానీ కరణం బలరామకృష్ణమూర్తి కానీ జాగలమూడి రాఘవరావు కానీ ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ కానీ ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పాండ్యం హనుమిరెడ్డిని ఇచ్చారు. ఇక్కడ ఒక మండలంలోనే గట్టిపెట్టున్న రెడ్డి సమాజ వర్గం, ఆ రెడ్డి సమాజ వర్గంలో కూడా పాండ్యం హనుమిరెడ్డికి ఎవరు సహకరించట్లేదు. ఆ రెడ్డి సమాజ వర్గం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వలసలు వచ్చి గొట్టిపాటి రవికుమార్ వైపు మళ్ళారు. ప్రస్తుతం అయితే గొట్టిపాటి రవికుమార్ రోజు రోజుకి వలసలు వైసీపీ నుంచి టీడీపీ వలసలు తెచ్చుకుంటూ ఆయన ముందుకెళ్తా ఉన్నారు. భారీ మెజార్టీ సైకి మరి మెజార్టీతో ఉన్నారు. దాదాపు చూడబోతే గత 10 రోజుల నుంచి అర్థం నియోజకవర్గంలో అంటే గెలుపు మీద పందాలు కాయటం పక్కన ఆపేసి మెజార్టీ మీద పందాలు కాస్తా ఉన్నారు. దాదాపు 15 నుంచి 20 వేలు 22 వేలు 25 వేలు మీద బెట్టింగ్ కాస్తా ఉన్నారు పరిస్థితి. ఇటు పాండవ హనుమరెడ్డి సైతం డీలా పడిపోయి ఉన్నారు. ఆయన ఎక్కడ మండలాలు తిరుగుతున్నా కూడా ఎక్కడ ఆయనకి వైసీపీ నాయకులు సైతం అడ్డిముట్టినట్టుగా ఉంటున్నారు. తప్పించుకుని పక్క వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎవరు కూడా సఖ్యతగా చూపించట్లేదు. ప్రస్తుతం ఇదేమో ఈ విషయమై తెలుసుకున్న వైసీపీ అధిష్టానం ఇక్కడ పాండవ హనుమరెడ్డిని తప్పించి ఈ కొత్త ఇన్ఛార్జిని నియమించడానికి చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది. మనకున్న అందుతున్న సమాచారం మేరకు అయితే ప్రస్తుతం ఇక్కడ కొత్త అభ్యర్థుల వేటలో ఉన్న కార్యక్రమం కోసం ఇప్పుడు వెతుకులాట ప్రారంభించారు ప్రస్తుతం తెలుస్తా ఉంది. వైఎస్ సుబ్బారెడ్డికి ఈ కొత్త అభ్యర్థి వేటలో మంచి అభ్యర్థిని చూడడానికి చూడమని వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మనకేం తెలుస్తున్న సమాచారం మేరకు తెలుస్తా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ అధికారుల గురించి తాజా రిపోర్ట్. శ్రీ